గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో శాసనసభ్యులు పెండెం తెరపాపు పర్యటించి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంచి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు నీడును పెట్టి స్కూల్ను ఆధునీకరించడమే కాకుండా వారికి అన్ని రకాల సదుపాయాలని కల్పించి యూనిఫామ్స్ రూపొందించి అన్నీ కూడా సమకూర్చి అమ్మఒడి పథకం, విద్యా కానుక, విద్యా దీవెన ఇలా ఎన్నో పథకాల ద్వారా మా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా అది మర్చిపోలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది అని ప్రతి చోట చెప్తాను. మేము ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటామని విధంగా ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఈ రోజున మేమే ఆశ్చర్యపోయే విధంగా అంటే ఏ ఒక్క ఇంటి దగ్గరైనా ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడతారని నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 గడపలు కట్ చేశాను. ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా జనరల్గా కొన్ని కొన్ని సమస్యలు మాకు అర్హత ఉంది ఈ పథకం రాలేదని అంటే ఆ పథకం వచ్చేలాగా చేయడం, అర్హత లేనటువంటి వాళ్ళు ఏమన్నా మాకు ఈ పథకం రావాలి ఎందుకు రావట్లేదని అంటే దానికి అధికారులు కూడా ఉంటున్నారు, వెంటనే దాని సమస్యను పరిష్కరించే ఆ రకమైన వాతావరణంలో ఉన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటాము అనే విధంగా ఈరోజు ప్రజలు చెప్తున్న మాట అని చెప్పేసి మేము తెలియజేస్తాము. నిజంగా మేమందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. రాజకీయ నాయకులుగా శాసనసభ్యులుగా కానీ చైర్మన్గా కానీ కౌన్సిలర్లుగా కానీ మా వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎలక్షన్లు అయ్యి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏ నాయకుడికైనా సరే గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి సాహసం చేయలేదు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను బాగా చేశాను, ప్రజలకు అన్ని రకాలుగా నేను ఉన్నాను అని భరోసా కల్పించాను అని చెప్పి ధైర్యంగా మమ్మల్ని పంపిస్తూ ఉన్నారు. అంతకు మించి ఈ రోజున ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, ఆహ్వానం చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మిచ్చి అని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తాము. ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మేము పదవులు పొందినందుకు మేము నిజంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాము.